సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజారా వ్లాగ్స్. సండే ఫండే ఎపిసోడ్ రావడం మన ఛానల్లో కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ సండే ఫండే ఎపిసోడ్లోకి వచ్చేసి నాగార్జున గారి టీ షర్ట్ అయితే అదృశ్యం, చాలా బాగుంది, కలర్ఫుల్గా, ఆ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కదా. సో మీకు ఎలా, మీకు కూడా నచ్చింది కదా ఆ టీ షర్ట్ అనేది. సో ఎవరెవరికి టీ షర్ట్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఫుల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, స్టార్టింగే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. సో ఆ నామినేషన్లోకి వచ్చేసి ఫైమా సేవ్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి పిక్షనరీ గేమ్ అనేది జరిగింది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్, కాకపోతే బి గ్రూప్కి సో అంతగా పాయింట్స్ ఏం రాలేదు. టోటల్గా 2 రౌండ్స్ జరిగాయి పిక్షనరీ. ఇంకా మనం ఫొటోస్ చూపించేసి, సో సెలబ్రిటీస్ కానివ్వండి, హౌస్ మేట్స్ కానివ్వండి, ఆ ఫొటోస్ చూపించేసి గుర్తుపెట్టాలి అనేసి 2 రౌండ్స్లో కూడా బి గ్రూప్ అనేది అంతగా ఆడడం జరగలేదు. సో మీరు ఒకటి గమనించారా, సో ఎవ్రీ వీకెండ్లో ఏమైనా గేమ్స్ పెట్టేటప్పుడు కానివ్వండి, సో శ్రీ సత్య గారు చెప్తా ఉంటారు నేను ఏ టీంలో ఉంటే ఆ టీం అనేది విన్ అవుతుంది అనేసి. సో ప్రెజెంట్ వచ్చేసి శ్రీ సత్య ఉన్న టీం ఎందుకు విన్ అవ్వలేదు, సో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. సండే ఫండే ఫుల్ ఎపిసోడ్ అయితే చాలా మంచిగా జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళని మళ్ళీ సేవ్ చేయడం జరిగింది. అందులో రేవంత్ సేవ్ అయ్యారు. సో తర్వాత, దాని తర్వాత మనకి ఫోటో గేమ్ అనేది జరిగింది. ఫోటో గేమ్ తర్వాత మళ్ళీ నామినేషన్స్ చేయడం జరిగింది. ఆ నామినేషన్లో స్నేక్ని తీసుకుని వచ్చేసి, సో ఎవరైతే ఆ తంబూరా ఊదుతారో స్నేక్ సౌండ్ వస్తే అన్సేఫ్ అనేసి, మొత్తం టోటల్ డ్యాన్స్ సౌండ్ వచ్చేస్తే సేఫ్ అనేసి చెప్పడం జరిగింది మన హోస్ట్ నాగార్జున గారు. సో అందులో ఇనాయ ఫస్ట్ శ్రీహాన్ని పంపించడం జరిగింది. శ్రీహాన్ అనేది సేఫ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇనాయ వెళ్ళడం జరిగింది. సో ఇనాయ అనేది సేఫ్ అయింది. సో మీరే చూసుంటారు ఆ శ్రీ సత్య రియాక్షన్స్ ఏంటబ్బా, అంటే ఇనాయ సేవ్ కాకూడదు అనేసా. సో ఆడియన్స్ ఏమనుకుంటారో అదే జరిగింది అక్కడ. సో తను ఏమనుకునేదో అది జరగదు కదా. సో తన రియాక్షన్స్ చూడాలి. సో తన ఫేస్ అంతా కూడా మాడిపోయినట్టు, ఏంటి ఆ రియాక్షన్స్, అంటే తను ఎలిమినేషన్ అయిపోవాలని గట్టిగా పట్టుకుందా అనేది మనకి తెలియాల్సింది. సో ఏదైనా కూడా గేమ్ పార్టే. సో మనం టోటల్గా మొత్తం ఒక హౌస్ మేట్ మీదే వేయకూడదు కాబట్టి తను సేఫ్ అవ్వడం తనకు చాలా అవాక్గా అనిపించింది. మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసే ఉంటారు. సో మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనది న్యూ యూట్యూబ్ ఛానల్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో ఇంకా బిగ్ బాస్ సండే ఫండే ఎపిసోడ్కి వచ్చేసినట్లయితే, మనకి నాయ సేవ్ అవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ టాస్క్లు, ఆ నెక్స్ట్ మనకి తోఫా అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా వాసంతి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో మనకి ఈ వీకెండ్లో 2 ఎలిమినేషన్స్ జరిగాయి. సో సాటర్డే అయితే బాలాదిత్య గారు, సండే వచ్చేసి వాసంతి గారు. సో మనకి అందరూ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్స్ అనేది వెళ్ళిపోతున్నారు. సో వాసంతి అనేది స్టార్టింగ్లో అంతగా బాగా ఆడట్లేదు, స్టార్టింగే వెళ్ళిపోయిద్ది అని అనుకున్నాము. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ఫామ్లో వచ్చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, గేమ్స్ వస్తున్నాయి అనేసరికి సో తన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో తన ఫుల్ ఆఫ్ జర్నీ చాలా బాగుంది. సో ఆ జర్నీ ఎడిటింగ్ అనేది చాలా బాగా చేస్తారు, చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానివ్వండి అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫేక్ అండ్ ఇష్టంగా, సో మనం ఏమంటారు, ఫేక్ ఫ్రెండ్ అలాగా ఇవ్వడం జరిగింది వాసంతికి. బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక టాస్క్ అనేది పెడతారు బిగ్ బాస్ అనేది. సో మంచి ఫ్రెండ్స్ ఎవరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు అనేసి. అందులో మంచి ఫ్రెండ్స్ వచ్చేసి తను, ఇనాయ, రేవంత్, కీర్తి, మెరీనాని చూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫేక్ అంటే జనరల్గా అంటే వాళ్ళతో మాట్లాడే అట్రాక్షన్ లేని వాళ్ళని ఫేక్లో పెట్టింది ముందే చెప్పేసి. సో రాజ్, ఆదిరెడ్డి, ఇంకా ఫైమా. సో వాళ్ళ ముగ్గురు రీజన్స్ చెప్పింది. సో
రాజ్ని ఎందుకు ఇష్టం లేదు అని అడగంగానే సో తను చెప్పక ముందే ఇనాయా చెప్పడం జరిగింది. అయినా కూడా దానికి నాగార్జున గారు చెప్పారు, సో ఇదమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఇనాయా అనేసి. సో రాజ్కి అది అంత మంచిగా అనిపించలేదేమో, మేబీ నెక్స్ట్ ఎలిమినేషన్లో చూద్దాము. సో టుడే ఎలిమినేషన్ మనకి 24/7 చూపించేస్తూనే ఉంటారు. సో కంటిన్యూస్గా ఈ వీకెండ్ కూడా ఇనాయా అనేది నామినేట్ అవ్వడం జరిగింది. సో అందరికీ ఇనాయా అనేది ఒక టార్గెట్ అయిపోయింది, ఇనాయాని ఎలాగైనా తీసేయాలి అనేసి. సో ఫ్రెండ్స్ ఏమంటారు, ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరికి మంచిగా ఆడట్లేదు అనేసి మీ ఒపీనియన్ని మన ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టోటల్గా ఈ వీకెండ్ వచ్చేసి 2 ఎలిమినేషన్స్ జరిగాయి. సో ఇప్పుడిప్పుడే ముగ్గురుగా కలుస్తున్న వాళ్ళు విడిపోవడం జరిగింది. సో చూద్దాం నెక్స్ట్ వీకెండ్ ఏం జరిగిద్దో, గేమ్స్ ఏంటో. మేబీ నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వీకెండ్ హౌస్మేట్స్ రిలేషన్స్ని పిలుస్తారు అనేసి చూద్దాం. మన బిగ్ బాస్ హౌస్లో ఇంకా సీక్రెట్ రూమ్ అనేది రివీల్ కాలేదు. మేబీ ఈ సీజన్లో సీక్రెట్ రూమ్ అనేది ఉండదా అని అనిపిస్తుంది. మీరేమంటారు, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.